హాయ్ నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. ఇవాళ రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి చూడండి. ఇంకా తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసావమ్మా అని అంటారు. ఇంకా తినేటప్పుడు అయితేనా పక్కన చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీ ఉన్నా కూడా సరే ఈ చికెన్ ఫ్రైని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితేనా. ఈ చికెన్ ఫ్రైని ఎవరైనా ట్రై చేయొచ్చు, అంటే వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే మరి ఎలా చేయాలో చూసేద్దామా. మరి నేనైతే ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అండి. ఈ ఫ్రైకి అయితేనా ఇలా మెత్తన మెత్తన ముక్కలైతేనా చాలా బాగుంటుంది. ఈ ముక్కలైతేనా మరీ చిన్నగా ఉండకూడదు, అలాగని మరీ పెద్దగా కూడా ఉండకూడదు, ఇలాగ మీడియం లాగా ఉండాలన్నమాట. ఇంకా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ముక్కలన్నీ కూడా. తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఈ పసుపు కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఒక్కసారిగా వేసేయాలి. ఇలాగ వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం ఈ ఆయిల్లో చికెన్ ముక్కలన్నీ కూడా. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామంటేనా ఈ చికెన్లో వాటర్ అన్నీ ఫామ్ అయిపోతాయి. ఈ వాటర్లోనే చికెన్ మొత్తం ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటేనా మారదండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయే అంత వరకు ఉడికించుకోవాలి. అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కారం కొద్దిగా, ధనియాల పౌడర్ కొద్దిగా, మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి, గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదండి. ఇలాగా వేసి కలిసిపోయే రకంగా కలుపుకోవాలి. ఈ పౌడర్లన్నీ వేసేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటేనా మాడిపోతుంది. ఇంకా ఈ పౌడర్లన్నీ చికెన్కి బాగా పట్టే రకంగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. ఇంకంతేనండి, మనం చికెన్ వాటర్లో ఉడికించేటప్పుడే ఉంటుందన్నమాట. చికెన్ ముక్కలు అయితేనే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి, మీకు సందేహం అవసరమే లేదు. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టి చూడండి. ఎటువంటి మసాలాలు అవసరం లేకోకుండా చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అయితేనా. ఇంకా ఈ ఫ్రైని అయితేనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఇందుకోసమే. ఇంకా ఈ ఫ్రై ఉందంటేనా ఇంకా బాగా తినేస్తారు పిల్లలు అయితేనా, వద్దాం అమ్మ అనుకోకుండా కూడా తింటారనమాట. చికెన్ కర్రీ తిన్న వాళ్ళకి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టారంటేనా శుభ్రంగా తినేస్తారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి, ఎలా ఉందని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని, అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.